2600 లీటర్స్ అయితే ఇక్కడ డైలీ. ఇది మంచి సెంటర్. ఇంకోటి ఏంటంటే బస్సులు, ఆటోలు, పోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు, ఇంకా చాలామంది ఇట్లా వాటర్ తాగడం. సీజన్లో మాత్రం చాలా గొప్పగా ప్రారంభించారు దీన్ని. ఎండలో తిరిగి తిరిగి రాగానే సమయానికి చెట్టు నీడ ఉంటుంది, ప్లస్ వాటర్ కూడా చాలా బాగుంది. దీన్ని పెట్టినందుకు ప్రత్యేకంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చలివేంద్రం చాలా మంచిగా ఉందండి. 3-4 సంవత్సరాల నుండి ఇక్కడ నీళ్ళు దా మేము అక్కడ ఆపి ప్రతి ఒక బాటల్ కొనాలంటే 20 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్తున్నాము, చాలా సంతోషం. అలాంటి అంటే రోడ్ మీద పోయే వాళ్ళకి ఎండ దారి తీర్చడానికి చిరంజీవి గారు మంచి చలివేంద్రం అని పెట్టారు మా అందరి శ్రేయస్ కొరకు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి పెడతాం, సంవత్సరం ఈ పెట్టి 2 నెలలు పూర్తిగా వచ్చింది. నైట్ 9:30 వరకు, ఉదయాన్నే 8:30. ఇక్కడే రాజయ్య. నా పేరు తులజారావు అండి. మేము ఆటో డ్రైవర్. తలివేంద్రం చాలా మంచిగా ఉందండి. 3-4 సంవత్సరాల నుండి ఇక్కడ నీళ్ళు దా మేము అక్కడ ఆపి ప్రతి ఒక బాటల్ కొనాలంటే 20 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్తున్నాము, చాలా సంతోషం. అట్లా ఇక్కడ మేము ఇక్కడ గచ్చిబౌలిలో చేస్తాం. తిరుగుడే దారిలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చలివేంద్ర ఇట్లా చలివేంద్రాల నీళ్ళు తీసుకొని తాగడమే చాలా సంతోషం అండి. నా పేరు యాదగిరి, నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఇక్కడ డైలీ ఎండకు పోయేస్తుంటా, ఎండకు పోయిన మధ్యలో వాటర్ తాగుదామన్నా ఇబ్బంది ఉండదు. మధ్యలో ఈ చలివేంద్రం పెట్టడం వల్ల చాలా బాగుంది. పెట్టడం వల్ల మాలాంటి అంటే రోడ్ మీద పోయే వాళ్ళకి ఎండ దారి తీర్చడానికి చిరంజీవి గారు మంచి చలివేంద్రం అని పెట్టారు మా అందరి శ్రేయస్ కొరకు. ఇక్కడ నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉన్నది అంటే నాది రూపాయ వర్కింగ్. అంటే పబ్లిక్ ఎక్కువ ఎండ ఉంది కదా, దానికోసం ఈ పబ్లిక్ ఎక్కువ తాగడం. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. నాకు నీళ్ళు ఆగిన వాళ్ళు కూడా చాలామంది చాలా ఇక్కడ పెట్టినందుకు చాలా అదృష్టం ఉంది. మంచిగా తాగి ఇట్లా పోవడం ఇక్కడ అయితే ఎక్కర్లేదు. ప్రతి ఏడాది పెడతాడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నీళ్ళకు 2600 లీటర్స్ అవుతాయి ఇక్కడ డైలీ. లీటర్స్ అంటే ఒక బాటిల్లో 20 లీటర్స్ ఉంటాయి. 130-150 వరకు అయితే బాటిల్స్ మనకు ఒక బాటిల్. 2600 లీటర్స్ అంటే ఒక మనకు పెద్దగా ఒక ట్యాంకర్ లెక్క అంతా. ఇది మంచి సెంటర్. ఇంకోటి ఏంటంటే బస్సులు, ఆటోలు, పోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు, ఇంకా చాలామంది ఇట్లా వాటర్ తాగడం తీసుకుపోతారు కూడా. ఇంకా ఆర్టీసీ వాళ్ళు కూడా ఎక్కువ బస్సులో ఉన్న వాళ్ళు కూడా బయట వచ్చి తాగిపోవడం అంటే అప్పుడప్పుడు దున్నికి. ఇంకోటి ఏంటంటే మా సార్ ఇంకా సామినాయుడు సార్ కూడా ఇంకా దీనికి హెల్పింగ్. ఇంకా మా సార్ కూడా ఉన్నాడు సామినాయుడు సార్, ఆ సార్ కూడా హెల్పింగ్. ఇంకా మొత్తం మా సార్ కూడా చూసుకుంటాడు మాకు ఇక్కడ ఏమేమి ఉంది ఏమేమి లేదు ఇక్కడ దగ్గర. అంటే వాటర్స్ అయిపోయినాయా, ఇంకేమన్నా గిలాసులు గిట్ల ఏమన్నా ఉన్నా కూడా సార్ గిట్ల అన్ని జల్లి తెచ్చిస్తుంటాం మాకు. మేనేజర్ అయిందో మా సార్ ఆయన లేదా నెలకు వచ్చే వరకు 1-1.5 లక్షల వరకు అవుతుంది ఖర్చు. కానీ వాటర్కి గిలాస్ 6 నెలలు అయింది. ఇంకోటి ఏంటంటే మనకు గిలాసులు కూడా పెట్టు అన్నా కూడా గిలాసులు అయిపోయినా కూడా కాస్ట్లీ అంటే గిలాసులకి ఎక్కువ పడుతుంది వాటికి. ఇది ఒక్కొక్కనే సిటీలో ఇది ఒక్కటే ఉంది. ఆంధ్రాలో ఇట్లా ఏం లేదు, ఎక్కడ లేదు, ఇక్కడనే తెలంగాణ బ్లడ్ బ్యాంక్ కావాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.